నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మైనంపల్లి రోహిత్ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పేదల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర సమితి ఆహర్నిశలు కృషి చేస్తోందని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ మల్కాజ్గిరి శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు తన్నయుడు మైనంపల్లి రోహిత్ అన్నారు. మంగళవారంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఐదవ వార్డులోని వెస్ట్ మారేడుపల్లి సెయింట్ మార్క్స్ పాఠశాలలో టీఆర్ఎస్ నాయకురాలు చింతమల్ల విజయలక్ష్మి మైనంపల్లి సోషల్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన కార్యక్రమానికి రోహిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిరుపేదలకు ఉచితంగా బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ మేరకు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదలను అన్ని విధాలా ఆదుకుంటుందని పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, సభ్యులు లోకనాథం, పాండు యాదవ్, ప్రభాకర్, జితేంద్రనాథ్, ప్రేమ్ కుమార్, రాము యాదవ్, జగదీష్ గౌడ్, షెర్విన్, పెంట శ్రీహరి, కిరణ్ పాల్గొన్నారు. కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్ నందు స్ట్రీట్ వెండర్స్ కి వ్యాక్సినేషన్ కార్యక్రమం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ మమత, డీసీ ప్రశాంతి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ గౌడ్, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ కర్రి జంగయ్య, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ ఇజాజ్, డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, మాజీ కౌన్సిలర్ మక్కల నర్సింగ్, కాన్స్టిట్యున్సీ మహిళా వింగ్ ఉదయరాణి, మహిళా ప్రెసిడెంట్ లలిత, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పదంలో చాటుకున్న శ్రీ గణేష్ ఫౌండేషన్ ఈరోజు శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సాందీపని గురుకుల సేవా ట్రస్ట్లో ఆర్వో ప్లాంటు ఏర్పాటు కోసం 50,000 రూపాయల సహాయం అందించడం జరిగింది. నూతనంగా ప్రారంభమైన వేద పాఠశాల శ్రీ సాందీపని గురుకుల సేవా ట్రస్ట్లో విద్యార్థులు అక్కడే ఉండి వేదాలు నేర్చుకుంటున్నారు. ఆధునిక కాలంలో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వారిలో వేద విద్యను అభ్యసించేవారు ఒకరు. వీరు అత్యంత పవిత్ర నియమాలు పాటిస్తూ భవిష్యత్తులో మన అందరి కోసం నిత్యం దైవారాధన చేస్తూ సమాజంలోని వారందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండడం కోసం తమ వంతు కృషి చేస్తున్న వారి కోసం 1,000 లీటర్ల సామర్థ్యం గల ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేసి మంచి త్రాగునీరును అందించడం కోసం 50,000 రూపాయలు చెక్కును శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గణేష్ గురుకుల పాఠశాల గురువు రాఘవ భార్గవ రామశాస్త్రులకు అందజేశారు. రాజేందర్ బృందం క్షేమంగా హైదరాబాద్కు చేరుకుంది. విమానాశ్రయంలో దిగిన ఈటల నేరుగా షామీర్పేటలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే ఈటల రాజేందర్ బృందానికి ఉదయం ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. ఈటల బృందం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీంతో పైలట్ అలర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల టీఆర్ఎస్కి గుడ్ బై చెప్పిన ఈటలకు సోమవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరారు. నేనే కాదు, ఇవాళ అనేక మంది తులా ఉమా గారు కావచ్చు, మా రవీందర్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ గారు కావచ్చు, అంజబాబు గారు కావచ్చు, పదల సంఖ్యలో విద్యార్థి నాయకులు కావచ్చు, ఇంకా వందల సంఖ్యలో మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీ అందరూ ఉన్నారు. తప్పకుండా రేపటి నుంచి మా ఎజెండా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని 100,000 మంది అయితే ఉద్యమకారులు, తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది అయితే ప్రజాప్రతినిధులు, వాళ్ళందరూ కూడా రేపు భారతీయ జనతా పార్టీ జెండా కింద ఇలా పార్టీ నెలలో మేము బలోపేతం చేయడం కోసం సర్వశక్తులు ఒకటి మా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మొన్న ప్రకటించినట్టుగా మా ఎజెండా ఇవాళ ఒకటే ఎజెండా, తెలంగాణలో ఏ పార్లమెంటరీ సాంప్రదాయాలు కానీ ఇలా ప్రజాస్వామ్య విలువలు కానీ ఎథిక్స్ కానీ లేకుండా.
జలమయమైన లోతట్టు ప్రాంతాలు. స్పందించిన స్థానిక నేత, మంగళవారం సాయంత్రం వేళ కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. 30 గుడిసెలు పూర్తిగా నీటిలో మునిగిపోగా వారి బాధలు చెప్పలేనివిగా పరిణమించాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల రామన్నకుంట పై భాగంలో ఉన్న సీతారాంపురం, శ్రీనివాస్ కాలనీ, సాయిబాబా కాలనీ, పద్మశాలి కాలనీ, నందమూరి నగర్, రామ్ గోపాల్ ఎన్క్లేవ్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో నీరు చేరుకోవడం జరిగిందని స్థానిక బీజేపీ సీనియర్ నేత భానుక మల్లికార్జున్ తెలిపారు. జలమయమైన ప్రాంతాలను మల్లికార్జున్ తక్షణం స్పందించి తన అనుచరులతో హుటాహుటిన ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో రామన్నకుంట మరమ్మతులు చేపట్టినప్పటికీ బూడిదలో పోసిన పన్నీరైందని ఈ సందర్భంగా మీడియాతో ఆవేదనలు వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. పద్మశాలి కాలనీ ఇవన్నీ మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా 2.5 నాలుగు మంది వేస్తే 1.5 పోయిందని ఈ 3 కోట్ల రూపాయలతోటి ఏదో నాలా రామన్నకుంటలకు రాకుండా చేస్తామని అది బూర్దెలా పోసిన పన్నీరే ఆ రోజు చెప్పినాం మేము, ఎవ్వరు నమ్మలే. ఇవాళ 3 కోట్లు అవి నీళ్ళలో గంగపాలైపోయినాయి. ఈ మొత్తం బస్తీకి కొత్త ఎఫెక్ట్ అయింది. ఇవాళ దానివల్ల కొత్త ఎఫెక్ట్ అయింది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. వీళ్ళ మొత్తానికి పప్పులు ఉప్పులు అన్నీ మునిగిపోయినాయి కాబట్టి ఈ దీనికి బాధ్యులైన అధికారులు కానీ నాయకులు కానీ దీని విషయంలో పునరాలోచించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను.